కుమ్మరి శాలివాహన ప్రతిభావంతులకి సర్టిఫికెట్లు అందజేసిన ఎమ్మెల్యే హరీష్ రావు. రోజురోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్ వాడకం దృష్ట్యా ప్రజాజీవనం దెబ్బతింటుందని, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాడకం నిషేధం చేద్దామని, మార్పు మనతోనే మొదలు కావాలని, తొలి అడుగు మనమే వేద్దామని మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మిత్రులకు మట్టితో తయారు చేయాల్సినటువంటి పాత్రల మీద ఆధునిక టెక్నాలజీతో ట్రైనింగ్ ప్రోగ్రామ్ గత 3 రోజుల పాటు జరిగింది. మరి ఈరోజు ట్రైనింగ్ పూర్తయి ఈ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ప్లాస్టిక్ దృష్ట్యా మళ్ళీ పాతకాలానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రజలు ప్లాస్టిక్ బాటిళ్ళు పొద్దున మంచినీళ్ళు తాగాలంటే వాటర్ బాటిల్ అయిపోయింది, కూరగాయలు తేవాలంటే ప్లాస్టిక్, మాంసం తేవాలంటే ప్లాస్టిక్, సో మొత్తం ప్లాస్టిక్ మయమైపోయి ప్రజల జీవనం అంతా కూడా దెబ్బతింటా ఉంది. క్యాన్సర్ లాంటి ప్రమాదమైనటువంటి వ్యాధులు కూడా వస్తూ ఉన్నాయి. ఈ మధ్యలో కొన్ని ఆవులను కొన్ని బర్రెలను ఎక్కడో ఆపరేషన్ చేస్తే 4-5 కిలోల ప్లాస్టిక్ వెళ్తుంది ఆవుల కడుపులలో నుంచి, బర్రెల కడుపులో నుంచి అవి తినేస్తున్నాయి. లాస్ట్ ప్లాస్టిక్ తిని అరగక కడుపులో ఇబ్బంది పడ్డ పరిస్థితులు కూడా ఉన్నాయి. సో మీరు మా నా శాలివాహన మిత్రులతో కూడా మనం ఏంటంటే మీరు బాగా తయారు చేయండి, మార్కెటింగ్ మనం వెల్లవెల్లగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం, తర్వాత హాస్పిటల్స్లో నిషేధిద్దాం. సో ఇవి ప్రజలకు మనం అందుబాటులో పెట్టగలిగితే ఈ ప్లాస్టిక్ వాడకం తగ్గితే ప్రజల ఆరోగ్యానికి మంచిది. అందువల్ల మీరు కూడా మా శాలివాహన మిత్రులతో నేను కోరేది నేర్చుకున్నటువంటి దాన్ని తిరిగి సమాజానికి అందించండి, ప్రజలకు అందించండి. మా జాయింట్ కలెక్టర్ గౌరవనీయులు పద్మాకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ, సో దీన్ని ప్రజలకు అందించండి. ఇవాళ నేర్చుకున్నాము, సర్టిఫికేట్ తీసుకున్నామని మీకు అందించాలి, ప్రజలకు సమాజానికి ఉపయోగపడాలి. సో అందువల్ల ఈ వృత్తి అంతరించేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ సమాజంలో ఒక సైకిల్ లాగా మారుతూ ఉంటుంది ఈ సైకిల్. సో ఈ సైకిల్లో మళ్ళీ ప్రజలందరూ కూడా వెనక్కిపోతున్నారు, మట్టి కుండల వైపు, మట్టి పాత్రల వైపు, మట్టి వాటర్ బాటిల్ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల ఇది మీకు ఉపయోగపడాలి, మారుతూ ఇది ఉపయోగపడడానికి ఎంతో దోహదం చేస్తుంది. తప్పకుండా నేను మా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా చెప్పి మీరు ఈ పని చేయండి, ఇది మీ అందుబాటులో తీసుకురండి ప్రజలకు. రాబోయే రోజుల్లో ప్రజలు దీన్ని వాడుకునే విధంగా ప్రజలకు చైతన్యాన్ని కూడా కల్పిస్తాం. మన రైతు బజార్లో కూడా మీకు ఒక స్టాల్ పెట్టిస్తాం, ఇవి అమ్ముకోవడానికి రైతు బజార్లో కూడా ఒక స్టాల్ పెడతాం. సో దట్ ఆ రైతు బజార్కి వచ్చే ప్రజలు మీ కొనుగోలు వెళ్ళేటట్టు కూడా ఉపయోగపడుతుంది. మేము ఛాయ కప్పులు కూడా దేవాలి. మేము ఎక్కడైనా టీ స్టాల్స్ ఏమవుతుందంటే రోడ్డు మీద ఛాయ హోటల్ ఉంటే రాత్రి వరకు దాని చుట్టూ అంత ప్లాస్టిక్ కనబడుతుంది. ఆ ఛాయ హోటల్ చుట్టూ ప్లాస్టిక్ కప్పుల వరకు అంతా చెదార చెత్త కనబడుతుంది. సో టీ కప్పులు కూడా మేము తయారు చేసి తక్కువ ధరకు అందించగలిగితే మెల్లగా మన హోటళ్ళలో ప్లాస్టిక్ నిషేధిస్తూ ఈ ఛాయ మట్టి కప్పుల్లో ఛాయ ఇచ్చేటట్లు కూడా మనం ప్రజల్ని చేయడానికి పడుతుందంటే మొత్తం ప్లాస్టికే కనబడుతుంది. ఐస్ క్రీమ్ తిని పడేసిన ప్లాస్టిక్ కప్పులు, మంచినీళ్ళు దాకి పడేసిన ప్లాస్టిక్ సీసాలు, గ్లాసులు చూసితే నెండసీరు పోయినట్టు అన్న తిరుగుతుంది కాదు, లేదా తిన్నది తక్కువనే పరిస్థితి ఉంటుంది. అంత ప్లాస్టిక్తో నిండిపోతుంది భక్షణాలు, భక్షణ అయిపోయేవాళ్ళు. ఇవి అందుబాటులోకి వచ్చినప్పుడు మెల్లగా మెల్లగా మన ప్రజలను ఆ మార్పు వైపు అడుగులు వేయించాల్సిన అవసరం ఉంటుంది, ప్రజల్లో చైతన్యం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఆ మార్పుకు మొదటి అడుగు తొలి అడుగు మీదే అవుతుంది. సో ఇవన్నీ మీరు పెద్ద ఎత్తున తయారు చేయండి. రైతు బజార్లో ఒక స్టాల్ ఏర్పాటు చేద్దాం, కలెక్టరేట్ కొత్త కట్టుకుంటున్నాం, కొత్త కలెక్టరేట్లో కూడా మీకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేద్దాం. ఇంకా మిమ్మల్ని పూర్తి స్థాయిలో మేము ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటాం, దాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత మీ కొద్దిమందికి సర్టిఫికేట్ ఇస్తాం. ఫోటో